లోపల సీట్ కింద ఒక బాక్స్ లో పెట్టేసారు, వర్షం పడితే ఖరాబ్ కాకుండా. ఇది ఎస్పీ లాగింగ్ కాబట్టి అన్ని వెహికల్స్ కనిపిస్తాయి. ఇవి ఏ స్టేటస్ లో ఉన్నాయి, వెహికల్ నెంబర్, టైప్, కరెంట్ లొకేషన్ ఎక్కడ ఉందా అని, ఆ స్టేటస్ ఇగ్నిషన్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా స్టేటస్ చూపిస్తుంది ఇక్కడ. అండ్ స్టార్ట్ లొకేషన్, ఈ మూమెంట్ లో ఉన్న లొకేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అండ్ ఎండింగ్ వెహికల్ నుండి మనకి రికార్డ్ డేటా ఎప్పుడు వచ్చింది, అండ్ ఏసీ స్టేటస్, కిలోమీటర్స్ ఉంటుంది ఆ వెహికల్ ఎంత స్పీడ్ లో తిరుగుతుంది, 20, 29, ఈ స్టాప్ లో ఉంది కాబట్టి 0 కిలోమీటర్స్ మెయింటైన్ చేస్తాం. ఈ గ్రీన్ కలర్ ఇండికేషన్ 72 కిలోమీటర్స్ చూపిస్తాం. అండ్ ఏసీ స్టేటస్ ఉంటుంది ఇక్కడ. ఈ రెడ్ ఏంటంటే ఏసీ ఆఫ్ చేసుకుని ఉన్నారు, గ్రీన్ ఏంటంటే ఏసీ ఆన్ చేసి పెట్టుకున్నారు. ఎగ్జాంపుల్ ఏసీ ఆన్ చేసిన వెహికల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఎక్స్ప్లోరర్ క్లిక్ చేయగానే మీకు ఒక మ్యాప్ వస్తుంది, ఆ వెహికల్ లైవ్ లో ఎక్కడ ఉన్నారు, స్టేటస్ రన్నింగ్ అండ్ అడ్రస్ లొకేషన్. అండ్ నెక్స్ట్ ఇట్ హిస్టరీ ట్రాక్ ఉంటుంది, హిస్టరీ ట్రాక్ క్లిక్ చేయగానే ఇక్కడ వన్ డే మొత్తం వెహికల్ ఎక్కడెక్కడ తిరిగిందో మీకు వస్తుంది. 15th డేట్లో ఆ వెహికల్ మీట్ అయినటువంటి తీసుకొస్తాను. అండి జియో ఫెన్స్ ఉంటుంది ఇక్కడ, ఈ వెహికల్ ఈ పర్టికులర్ జియో ఫెన్స్ లోపలే తిరగాలని మెన్షన్ చేస్తారు. బాగుంది ట్రాకింగ్ కూడా వెహికల్ ఇక్కడ తిరిగింది. ఒకవేళ ఇది అవుట్ ఆఫ్ బౌండరీ కానీ వేరే రీజన్ కానీ వెళ్ళిందంటే ఈ హైయర్ అఫీషియల్ ఎస్ఎన్ఓ కానీ వాళ్ళ పైన వాళ్ళు కానీ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చి లైవ్ ట్రాక్ పెట్టారు. ఇక్కడ ఏంటంటే యాక్టివ్ ఇక్కడ 4 వెహికల్స్ వరకు ట్రాకింగ్ చేసుకుంటా అట్ ఏ టైం చూసుకోవచ్చు. ట్రాకింగ్ ఒకే పాయింట్ రోడ్ ఇండికేషన్ ఆన్ లో ఉన్నాయి కూడా. జగిత్యాల జిల్లాలో నేర నియంత్రణ దృష్టిలో పెట్టుకుని ఇంటిగ్రేటెడ్ పెట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇవాళ మనం లాంచ్ చేయడం జరుగుతుంది. మెయిన్ goal of integrated petrol management system is crime prevention. ఇవాళ మన జిల్లాలోని 20 పెట్రోల్ కార్స్కి 22 బ్లూ కోడ్స్ బైక్స్కి మనం జీపీఎస్ ఫిట్ చేసి టెక్ డాటమ్ సాఫ్ట్వేర్తో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. దీని ద్వారా మన పీసీఆర్ నుంచి అంటే మన కంట్రోల్ రూమ్ నుంచి అన్ని వెహికల్స్ యొక్క లొకేషన్ ఇంకా చాలా ఫీచర్స్ మనం ట్రాక్ చేయగలుగుతాం. యాజ్ టైమ్స్ ఆర్ చేంజింగ్ మనం టెక్నాలజీని యూజ్ చేసుకుని మన సొంత పెట్రోల్ స్టాఫ్లో రెస్పాన్సిబిలిటీని పెంచడం కోసం, మన సర్వీసెస్ ఇంకా ప్రాంప్ట్గా ఉండేటట్లు చూడడం కోసం, అండ్ మన పెట్రోలింగ్ రూట్స్ బాగా సైంటిఫిక్గా డిజైన్ చేసుకోవడం కోసం మనం ఇంటిగ్రేటెడ్ పెట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని వాళ్ళు మనం లాంచ్ చేస్తున్నాము. మనందరికీ తెలిసిన విషయమే, కొన్ని క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయి, దే ఆర్ ప్రోన్ టు రోడ్ యాక్సిడెంట్స్, కొన్ని ఏరియాస్ దే ఆర్ ప్రోన్ టు ప్రాపర్టీ క్రైమ్స్.
కొన్ని ఏరియాస్లో చిన్న చిన్న పెట్టి డిస్ప్యూట్స్ అవుతూ ఉండొచ్చు, కొన్ని ఏరియాస్ నుంచి ఫ్యామిలీ డిస్ప్యూట్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి క్రైమ్ ప్రోన్ ఏరియాస్, ఇంకా కొన్ని పబ్లిక్ ఎక్కువగా తిరిగే ప్రాంతాలు ఉంటాయి, బస్ స్టాప్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, టెంపుల్స్, ఇవే కాకుండా కొన్ని ఏరియాస్లో తిరగాలి అంటే మనకి సేఫ్గా అనిపించకపోవచ్చు. ఓపెన్ డ్రింకింగ్ జరుగుతున్న ఏరియాస్, డార్క్ ఏరియాస్, హైవేస్, హైవేస్ మీద పార్కింగ్ జరిగి ఉన్న ప్రదేశాలు, డాబాస్, హోటల్స్, ఇప్పుడు ఇలాంటి ప్రాంతాలన్నింటినీ మన పెట్రోలింగ్లో కవర్ చేయాలి. కవర్ చేయడం ఒక్కటే కాదు, అవి కవర్ చేస్తున్నామా లేదా అని మనం సూపర్వైజ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ టెక్ డాటంలో ఈ జీపీఎస్ ఫిట్ చేసిన వెహికల్స్ని మనం చూడడం ద్వారా ఎన్ని వెహికల్స్ మూమెంట్లో ఉన్నాయి, ఎన్ని ఆగి ఉన్నాయి, మనం ఒక్కొక్క వెహికల్ని పీసీఆర్ నుంచి కాల్ చేసి అడగడం అట్లాంటి అవసరం ఉండదు. వెహికల్ మూమెంట్లో ఉందా, ఆగి ఉందా, ఇగ్నిషన్ ఆన్ ఉందా, ఆఫ్ ఉందా, ఏసీ ఆన్ ఉందా, ఆఫ్ ఉందా, ఆర్ ఎక్కడైనా వాళ్ళు ఆపి ఫుడ్ పెట్రోలింగ్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే వీ గివ్ దెమ్ ఇన్స్ట్రక్షన్స్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద వెహికల్, ఆ విసినిటీలో కొంచెం సేపు తిరిగి మళ్ళీ వచ్చి వెహికల్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళండి అని. ఇలా చేస్తున్న క్రమంలో కొన్నిసార్లు గంట రెండు గంటలు ఎక్కడికి వెళ్లకుండా ఉంటే కూడా మనకి అలర్ట్ రావాలి, వెహికల్ ఒక 1 అవర్ నుంచి ఆగి ఉంది అని చెప్పి. సో అది మూమెంట్లో ఉందా లేదా, ఆటోమేటిక్ అలర్ట్స్ మనకి రావడం 1 అవర్ 2 అవర్స్ నుంచి ఆగి ఉన్నాయని, వాటి కరెంట్ లొకేషన్, ముఖ్యంగా జియో ఫెన్సింగ్ అంటే ఏ పిఎస్కి సంబంధించిన వెహికల్ ఆ పిఎస్ పరిధి దాటి పోతుందా. ఇప్పుడు పోతుంది అంటే ఏదన్నా ఒక జెన్యున్ రీజన్కి వెళ్ళొచ్చు ఆర్ వితౌట్ పర్మిషన్ వెళ్తుండొచ్చు. సో అండ్ కొన్నిసార్లు ఒఫెన్స్ అన్నది పక్క పిఎస్ జ్యూరిస్డిక్షన్లో జరిగి ఉండొచ్చు, బట్ నియర్ బై వెహికల్ నెక్స్ట్ పోలీస్ స్టేషన్ది ఉండి ఉండొచ్చు, ఆ హైవే పెట్రోల్ వెహికల్ దగ్గర ఉండి ఉండొచ్చు. సో పీసీఆర్లో మనకి డయల్ 100 ఆన్సర్ చేస్తున్న ఆఫీసర్ విల్ నో నియరెస్ట్ వెహికల్స్, అది ఆ పోలీస్ స్టేషన్ది అయి ఉండకపోవచ్చు, వేరే ఏరియా వెహికల్ కుడ్ బి క్లోజర్, వేరే ఆఫీసర్స్ కుడ్ బి క్లోజర్. ఇవన్నీ కూడా తెలుసుకునే ఫెసిలిటీ ఇందులో ఉంది. మనము ఇప్పటి వరకు పీసీఆర్ స్టాఫ్కి, గ్లూకోల్స్ అండ్ పెట్రోల్స్లో తిరిగే స్టాఫ్కి, ఈ ఆఫీసర్స్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది, ఇట్స్ గోయింగ్ ఆన్. అండ్ ఫర్ ద పాస్ట్ 2 ఇయర్స్ వీ హ్యావ్ బీన్ జియో ట్యాగింగ్ ఆల్ ఇంపార్టెంట్ క్రైమ్స్, అంటే కొన్ని ఏరియాస్ దే ఆర్ ప్రోన్ టు ప్రాపర్టీ ఆఫెన్సెస్, అవి ఫ్రింజెస్లో ఉండడం వల్ల కానివ్వండి, కొన్ని కాలనీస్ ఆర్ లైటింగ్ ఇల్యూమినేషన్ లేకపోవడం, కెమెరాస్ లేకపోవడం వల్ల, ఆర్ సమ్ ఏరియాస్ ఆర్ జనరలీ ప్రోన్ టు క్రైమ్, ఎక్కువ ఫ్లోటింగ్ పాపులేషన్ ఉండడం వల్ల. కొన్ని ఏరియాస్ దే ఆర్ ప్రోన్ టు యాక్సిడెంట్స్, అవి కర్వ్స్ వల్ల కావచ్చు, రోడ్ సేఫ్టీ డిఫెక్ట్స్ వల్ల కావచ్చు, ఆ ఏరియాలో మేబీ డ్రంకెన్ డ్రైవింగ్ ఈజ్ మోర్ ఇన్ ప్రాక్టీస్. కొన్ని ఏరియాస్లో బాడీలీ ఆఫెన్సెస్ జరుగుతూ ఉంటాయి, ఇవి అన్నీ కూడా ఆల్రెడీ దే ఆర్ ఫెడ్ ఇన్ టు ద సిస్టమ్. ఆ క్రైమ్ ప్రోన్ ఏరియాస్ని దృష్టిలో పెట్టుకుని మన పెట్రోలింగ్ జరుగుతుందా లేదా అనడానికి మనం ఒక సైంటిఫిక్ మెథడ్లో పెట్రోలింగ్ రూట్స్ అనేవి డివైస్ చేయాలి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్రెడీ విత్ అస్. ఆ ఇన్ఫర్మేషన్లో మనం ఒక రోజు రాత్రి పెట్రోలింగ్ రూట్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వీక్లీ ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ కవర్ అయ్యేటట్లు మనం వాళ్ళకి రూట్స్ ఇచ్చి ఆ రూట్లో ఏదైనా డీవియేషన్ ఉందా అని ఒక డీవియేషన్ రిపోర్ట్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ కావాలి. అలా జనరేట్ అయినప్పుడు మానిటరింగ్ అండ్ సూపర్విజన్ బికమ్స్ వెరీ ఈజీ. సో ఈ త్రూ యూజ్ ఆఫ్ దిస్ ఇంటిగ్రేటెడ్ పెట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ డేటా ఆల్రెడీ ఫెడ్ ఇన్ టు టెక్ డేటా, మనం ఈ క్రైమ్ ప్రోన్ ఏరియాస్లో మోర్ థరో పెట్రోలింగ్ క్యాన్ బి ఎన్ష్యూర్డ్ అండ్ పెట్రోలింగ్ రూట్స్లో డీవియేషన్ అది మనం చూడొచ్చు అండ్ వీ కెన్ ఎన్ష్యూర్ క్విక్కర్ రెస్పాన్స్ టు ఎనీ ఇన్సిడెంట్ అండ్ విత్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్ ఇట్ విల్ మేక్ అవర్ ఓన్ ఆఫీసర్స్ మోర్ రెస్పాన్సిబుల్, ఎందుకంటే మన లొకేషన్ అదంతా ట్రాక్ అవుతూ ఉంటుంది అని వీఆర్ అవేర్, కాబట్టి ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఇంకా ఎక్కువ క్విక్కర్ రెస్పాన్స్ ఉంటుంది అని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్.